హాయ్, నేను ఆర్ట్ డైరెక్టర్ యూనియన్ ప్రెసిడెంట్ నాని. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వల్ల ఈ రోజున తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ ఫెడరేషన్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 19 యూనియన్స్ అందరూ కలిసి ఫెడరేషన్తో కలిసి ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుని అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు అనగా 12 గంటల నుంచి 12:00 నుంచి షూటింగ్లన్నీ నిలిపివేయడం జరుగుతుంది. అన్ని రకాల సీరియల్స్ కానీ, ఆన్లైన్ షోస్ కానీ, టెలిఫిలిమ్స్ కానీ ఏదైనా సరే అన్నీ నిలిపివేయడం జరుగుతుంది. కావున దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ విషయంలో ఒక 2 వారాల షూటింగ్ ఆగిపోతే చాలా ఇబ్బంది పడే టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు. దీనికోసం ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఫెడరేషన్ దగ్గర కొన్ని వ్యూహాలు ఉన్నాయి. కొంత హెల్ప్ చేయడం కోసం అంతా రెడీ చేసి పెట్టారు. కొంత ఫండ్ ఉంది. ఆ ఫండ్కి ఇంకా ప్రొడ్యూసర్స్ కానీ ఛానల్ వాళ్ళు కానీ కొంచెం సహకరించి, ఇంకా కొంత ఫండ్ సహకరించి దాన్ని కొంచెం, ఎవరైతే చాలామంది టెక్నీషియన్స్ ఏ రోజు పని చేస్తే ఆ రోజే భోంచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళందరికీ సాయం చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఎం శ్రీనివాసరావు. తెలుగు టెలివిజన్ కాస్ట్యూమ్ యూనియన్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. కరోనా వైరస్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా దీని మీద బాగా చర్య తీసుకుంటుంది కాబట్టి, అలాగే తెలుగు టెలివిజన్ వర్కర్ ఫెడరేషన్ కూడా దీన్ని అరికట్టాలని ఒక 2 వారాల పాటు సీరియల్స్ నిలిపివేయడానికి అందరూ ప్రొడ్యూసర్లు ఫెడరేషన్ సంరక్షణలో దీని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, రేపటి నుంచి రేపు నైట్ 12 గంటల నుంచి మరుసటి రోజు 21 నుంచి పూర్తిగా నిలిపివేయాలని, షూటింగ్స్ అన్నీ ఆల్ ఛానల్స్ షూటింగ్స్ బంద్ చేయాలని, అందరూ ఈ మంత్ ఎండింగ్ 31వ తారీఖు వరకు అందరూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అందరూ కట్టుబడి ఉండాలని, అందరూ సహకారం కావాలని కోరుకుంటున్నాం. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడే వాళ్ళు కూడా కుటుంబాలు ఉంటాయి. దాన్ని అందరినీ అవి ఎలా సాల్వ్ చేయాలో ఫెడరేషన్ చూసుకుంటుంది. దాని మీద రేపు కానీ ఎల్లుండి కానీ ఒక నిర్ణయం తీసుకొని దానికి ఒక సొల్యూషన్ ఆలోచిస్తుంది ఫెడరేషను. దీని మీద అందరూ సహకరించాలని, ఎవరు ఇబ్బందులు పడకుండా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. షూటింగ్స్ని కూడా రేపు మిడ్నైట్ నుంచి, రేపు అర్ధరాత్రి నుంచి ఆపేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. దీని నుంచి మనం బయటపడేంత వరకు మిత్రులందరూ సహకరించాలని, అలాగే ఛానల్స్కి కూడా మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మాతో సహకరించమని. ఇది నేచురల్ కెలామిటీ, ఎవరు ఏం చేయగలిగేది కాదు. ఇది ఎవరు ఎటువంటి ఇంటెన్షన్స్ తోటి చేస్తున్నది కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వినోద కార్యక్రమాలని ప్రజలకు అందించేటటువంటి దానిలో భాగంగా మరి తప్పనిసరిగా తాత్కాలికంగా నిలిపివేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది టోటల్ తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ సంయుక్తంగా తీసుకుని అమలు జరుగుతున్నటువంటి నిర్ణయంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ సీరియల్ ఎపిసోడ్స్ షూటింగ్ అంతా కూడా డే టు డేనే జరుగుతూ ఉంది. ఏ రోజు ఆ రోజు జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ నెక్ టు నెక్ నడుస్తూ ఉంది. సీరియల్స్ పెరగడం వలన, ఛానల్స్ పెరగడం వలన, కార్యక్రమాలు పెరగడం వలన నెక్ టు నెక్ షూటింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఇప్పటి నుంచి ఒక 2-3 రోజులు, మ్యాక్సిమం ఒక 5-6 రోజులకు మించి ఎపిసోడ్స్ ఉండవు. తర్వాత వచ్చే ఎపిసోడ్స్ రిపీట్ అన్న వేయాలి, లేదా అది ఛానల్స్ ఒక నిర్ణయం తీసుకుని మరి సినిమా కార్యక్రమాలు వేయడమా లేకపోతే వేరే కార్యక్రమాలను ప్రసారం చేయడమా అనేది నిర్ణయించబడుతుంది. ఫెడరేషన్లో 19 క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర అఫిలియేటెడ్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ మేమందరం తీసుకుని ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం ఇది. టోటల్ అన్ని యూనియన్స్ అసోసియేషన్స్ కలిసి మేము రేపు సపోర్ట్ చేస్తున్నాం, షూటింగ్స్ అన్ని ఆఫ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రధాన కార్యదర్శి నరసింహరావు గారు, మా మేనేజర్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ లక్ష్మణరావు గారు, మా లీగల్ అడ్వైజర్ కేవీఎల్ నరసింహరావు గారు ఉన్నారు, మా సెక్రటరీ డైరెక్టర్స్ అసోసియేషన్ మురారి గారు ఉన్నారు, మీ అందరూ ఆల్ క్రాఫ్ట్స్ మా ఫ్రెండ్స్ అందరూ, ఎడిటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నారు, మేమందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచం మొత్తం ఈ కరోనా వైరస్ గురించి చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, మన 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం మన మంచి కోసం, ప్రజల ఆరోగ్యం కోసం తీసుకున్న నిర్ణయం గుంపులు గుంపులుగా ఉండకుండా ఉండటం, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండటం, అదేవిధంగా వారు తీసుకునే ఆరోగ్యపరమైనటువంటి చర్యలన్నిటికీ సహకరించమని మమ్మల్ని అందరినీ ప్రభుత్వం కోరడం జరిగింది. ఈ పరిస్థితుల్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ కావచ్చు ఆల్రెడీ షూటింగ్స్ అన్నీ బంద్ అని చెప్పారు. మరి దాన్ని మించినటువంటి స్ట్రెంగ్త్ తోటి బలంగా ఉన్నటువంటి మన తెలుగు టెలివిజన్ పరిశ్రమ, మేము గత 4 రోజులుగా పలు విషయాల్లో చర్చించుకొని
మన ఫెడరేషన్ అధ్యక్షులు పెద్దగారి ద్వారా కావచ్చు, మన అన్ని యూనియన్ల ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యదర్శులని సమీకరించుకుని తొందరపడి నిర్ణయం కాకుండా, ఎందుకంటే కార్మికుల యొక్క పొట్టకు సంబంధించిన విషయం కూడా ఇది. ఒక మంచి వాతావరణాన్ని ప్రభుత్వానికి కూడా సహకరించి అందరి యొక్క మన పిల్లలు మన భార్య మన కుటుంబాలకి సంబంధించినటువంటి విషయం కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని మనవి చేస్తూ తెలుగు టెలివిజన్ పరిశ్రమ తరపున దర్శకుల సంఘం తరపున శశాంక నమస్కారం. అందరికీ నమస్తే, నా పేరు బాలు, తెలుగు టెలివిజన్ డ్రైవర్ యూనియన్ జనరల్ సెక్రటరీ. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలిసిందే, గత వారం రోజుల నుంచి షూటింగ్ ఏంది ఏం చేయాలా అని చర్చించడం జరిగింది. ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆపేసింది కాబట్టి టెలివిజన్ ఇండస్ట్రీ నాకు ఆపాలి, అందరు చాలామంది ఉంటారు, అందరు ఆరోగ్యాలు బాగుండాలని చాలా వారం రోజుల నుంచి చర్చ జరుగుతుంది. దాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని రేపు అర్ధరాత్రి 20వ తారీఖు అర్ధరాత్రి నుంచి అన్ని షూటింగ్లు బంద్ చేస్తున్నాం. 31వ తారీఖు వరకు బంద్ ఉంటుంది. కారణం కరోనా మన ప్రపంచాన్ని గదగదలా వణికిస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ తరిమి కొట్టిన దాకా అన్ని షూటింగ్లు ఆపేసి అందరం ప్రశాంతంగా ఫ్యామిలీతో ఇంట్లో ఉండి అందరు ఆరోగ్యం గురించి ఆలోచించి మా యూనియన్ తరఫున మా యూనియన్ తీసుకున్న నిర్ణయం, మా ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయం, మా ఇవన్నీ యూనియన్లకు సహకరించి మా ఫెడరేషన్ సలహా ఇచ్చి ప్రొడ్యూసర్ కౌన్సిలర్తో మాట్లాడి అక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిలర్లు వాళ్ళు ఏకగ్రీవంగా మీరు ఎన్నుకున్నారు కాబట్టి మేము కూడా సహకరిస్తున్నాం కాబట్టి అందరూ ఓకే చెప్పారు. ధన్యవాదాలు.